ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్ష్యాద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులగు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షిగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు. మా ప్రభులో వారి కార్యకలాపములకు చిత్రగుప్తునిచే చూపించి ఆ యమజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారను, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్నబుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీహహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారను, జారత్వం, చోరత్వం చే భ్రష్టులగువారను, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారను, శిశుహత్య చేయువారును, శరణన్నవారిని కూడా వదలకుండా బాధించువారను, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారను పాపాత్ములు, వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. అది అటులుండగా ఆ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు, వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు, ధర్మపు సూక్ష్మములు ఎట్టియో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారను, జపదాన ధర్మములు చేయువారను, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారను, అనాథపేత సంస్కారములు చేయువారను, తులసీవనమును పెంచువారను, తటాకములు త్రొవ్వించువారను, శివకేశవులను పూజించువారను, సదా హరినామస్మరణ చేయువారను, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారను, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిని పడినవారను పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరల కాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవేదము అని పలికరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యమైంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము కానీ ధర్మము కానీ చేసి ఎరుగను. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎన్నందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరకబాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను. నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని నిప్పుకు ముట్టిన నెట్టుల బొబ్బలకి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము సమాప్తము.